ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది కాబట్టి వారికి శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ఆ శిబిరాల్లో వారికి సంబంధించిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి 600 పైచికి శిబిరాలు ఉన్నాయి ఒక హైదరాబాద్ కాబట్టి ఎక్కడికక్కడ వారికి ఆహార భద్రత విషయంలో కూడా ప్రభుత్వమే చొరవ తీసుకొని చేసింది కాబట్టి ఈ రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు కూడా ఈ విషయంలో కార్మికుల సంక్షేమం పట్ల పేదల సంక్షేమం పట్ల తీసుకుంటున్న కార్యక్రమాల పట్ల అభినందనలు కూడా మన ముఖ్యమంత్రి గారికి వెల్లువెత్తుతా ఉన్నాయి మొదటిది లాక్డౌన్ ద్వారా నియంత్రించడం రెండవది పేద వర్గాల వారిని కడుపులో పెట్టుకొని చూసుకోవడం అనేది రెండో అంకం అయితే త్రిముఖ వ్యూహంలో మూడవది ఏ రకమైన పరిస్థితి ఉత్పన్నమైనా దానికి సంసిద్ధంగా మన వైద్య వ్యవస్థను కూడా సిద్ధంగా ఉంచడం మూడవది ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పలుమార్లు ప్రెస్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది ఇటు అగ్రభాగాన్ని ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బంది కానీ వైద్యులు కానీ వారికి సపోర్ట్ చేసే పారామెడికల్ సిబ్బంది కానీ గ్రామాల్లో పట్టణాల్లో ఇంటింటికి పోయి వివరాలు సేకరిస్తున్న ఆశా వర్కర్లు కానీ వారికి అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూనే ఎవరికైనా ఈ కరోనా వ్యాధి సోకినట్టయితే వారిని ఈరోజు నయం చేయడానికి వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆసుపత్రులను సిద్ధం చేసి దాదాపు 8 ఆసుపత్రులు ఎక్స్క్లూజ్ దాంతోపాటు వైద్యులకు వైద్య సహాయక సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ సూట్లు కానీ అదే మాదిరిగా మాస్కులు కానీ గ్లవ్స్ కానీ వెంటిలేటర్లు లాంటి ఎవరైనా పేషెంట్లు మరీ తీవ్రమైన ఇబ్బందుల్లోకి పోతే వెంటిలేటర్లు లాంటివి కానీ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిపడాల్సిన దానికంటే అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువనే సమకూర్చుకున్నాం ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాం ఈ మార్చి నెల ఎప్పుడైతే మరి ఈ వ్యాధి తీవ్రతను గుర్తించిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల పరికరాలను ఆర్డర్ చేసుకోవడం సంసిద్ధంగా ఉండడం ప్రభుత్వం చేసుకున్నది కాబట్టి ఆ విషయంలో ఎవరికి కూడా ఎలాంటి అనుమానం అవసరం లేదు అయితే ఇక్కడ ఒక విషయం మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఆర్థికంగా అగ్రరాజ్యాలుగా చెప్పుకునే అమెరికా లాంటి దేశాల్లోనే ఈరోజు వ్యాధి ప్రబలిన తర్వాత సంఖ్య పెరిగిన తర్వాత వారు కూడా వారి వైద్య వ్యవస్థ కూడా తట్టుకోలేని పరిస్థితులు న్యూయార్క్ లాంటి రాష్ట్రం న్యూయార్క్ లాంటి పట్టణం ప్రపంచ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే న్యూయార్క్ పట్టణానికి ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఎవరైనా కూడా అక్కడ ఉన్న భీతావహమైన పరిస్థితి చూస్తే ఎవరి అయినా ఎవరిదైనా కూడా మనసు చెల్లించక తప్పని పరిస్థితి ఖననాలు కూడా కుప్పలుగా ఒకటే దగ్గర శవాలను ఖననం చేయాల్సిన పరిస్థితి దుస్థితి ఈరోజు అగ్రరాజ్యమైన అమెరికాలో కనబడతాం కాబట్టి దీనికి ఎవరు అతిథులు కాదు అమెరికా అతీతం కాదు చైనా కాదు ఇండియా కాదు కాబట్టి వ్యాధి ప్రబలితే సంఖ్య పెరిగితే మన దగ్గర కూడా ఎన్ని రకాలుగా మనం సంసిద్ధంగా ఉన్నా ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బందులు తప్పవు కాబట్టి అందుకే గవర్నమెంట్ నియంత్రణనే దీనికి సరైన మందు నియంత్రణ తప్ప ఇంకో మార్గం లేదు ఎంత నియంత్రించుకుంటే అంత మంచిది నేను ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం కలెక్టర్ కృష్ణభాస్కర్ గారిని మన ఎస్పీ రాహుల్ హెగ్డే గారిని అదే మాదిరిగా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారిని మన టెస్కాప్ చైర్మన్ గారిని ఇంకా ఇతర గౌరవ ప్రజాప్రతినిధులని ఇక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందిని పారిశుద్ధ్య సిబ్బందిని అదే మాదిరిగా మన పోలీస్ సిబ్బందిని ఇంకా పాత్రికే మిత్రుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే చాలా గొప్పగా జిల్లాలు ఒక తబ్లీగీ జమాత్ లేకపోతే అసలు మన జిల్లాలో కేసే లేదు ఒకటే ఒక కేసు అది కూడా వేములవాడలో ఒక కేసు వచ్చింది నేను ఇప్పుడే వేములవాడ కూడా పోయి వచ్చినాను మొత్తం ఎక్కడైతే కేసు వచ్చిందో ఏ ఇంట్లో వచ్చిందో ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా చాలాసేపు దాదాపు ఒక 25-30 కుటుంబాలతో ప్రత్యక్షంగా మాట్లాడినాను వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు ఆ రెడ్ జోన్ ఏదైతే మనం కంటైన్మెంట్ జోన్ అంటాము ఆ కంటైన్మెంట్ జోన్లో దాదాపు కిలోమీటర్ దిగ్బంధం చేసింది జిల్లా యంత్రాంగం ఎవరికి మళ్ళీ ఆ వ్యాధి ప్రబలకుండా సోకకుండా అట్లే ఒక 20 ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్గా ఏ వ్యక్తికి అయితే కరోనా సోకిందో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబీకులు ఇంకా ఆయనకు దగ్గర వాళ్ళు ఆయన ఎవరు దగ్గరగా మెదిలిడో వాళ్ళందరినీ తీసుకపోయి 21 మందిని ఒక క్వారంటైన్ సెంటర్లో ఐసోలేషన్ సెంటర్లో పెట్టినారు
వారందరికీ వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఈరోజు 14వ రోజు అనుకుంటా, ఈరోజు రేపు బహుశా అక్కడి నుంచి విడుదల చేసి ఇంటికి పంపించి ఇంట్లోనే బయటికి కదలకుండా ఇంట్లోనే పెట్టే హోమ్ క్వారంటైన్ కూడా చేస్తారు. అయితే వేములవాడ పట్టణ ప్రజలు కూడా చాలా ధైర్యవంతులు, వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు. నేను దాదాపు 25-30 కుటుంబాలను ప్రత్యక్షంగా పలకరించిన, మాట్లాడిన పిల్లలు పెద్దలందరితో వారు చాలా స్పష్టంగా చెప్పారు, సార్ మాకు ఇంటికే కూరగాయలు వస్తున్నాయి, ఇంటికే పాలు వస్తూ ఉన్నాయి, ఇంటికే మందులు కూడా తెచ్చిస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉన్నారు, మాకు ఏ రకమైన బాధ లేదు. ఇక కేసీఆర్ గారు చెప్తుంది మేము చూస్తూ ఉన్నాం టీవీలో, వాటి మేము ధైర్యంగా ఉన్నాం, కొద్ది రోజులు ఇట్లా ఓపిక పడితే పోతుంది అంటున్నారు, చాలా సంతోషం అని చెప్పారు. మాకున్న సమాచారం గాంధీ నుంచి కూడా ఏంటంటే, మరి ఇక్కడ ఎవరైతే ఒక పేషెంటు పాజిటివ్ అని వచ్చిందో వేములవాడ, ఆయన కూడా యువకుడు, 21 యువకుడు, ఆ యువకుడికి కూడా బాగానే ఉంది, స్టేబుల్గా ఉన్నాడు, ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఆయన కూడా నయమై కోలుకుంటే డిశ్చార్జ్ కూడా చేసి హోమ్ క్వారంటైన్ కానీ ఐసోలేషన్ కానీ. మనం ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఈ వ్యాధికి మందు లేదు, ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదు. కాబట్టి స్వీయ నియంత్రణ, నాకేమవుతుంది అనే ఒక పిచ్చి ఆలోచన మానుకొని, ఎవరికి వచ్చినా చాలా డేంజర్ అనే ఒక విషయం గుర్తుపెట్టుకొని, కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజలు, ఇది పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి డేంజర్ అట, చిన్నపిల్లలకి ఏం కాదట, వయసులో ఉన్న వాళ్ళకి ఏం కాదట, అదంతా తప్పు. ఎవరికైనా దీనివల్ల మరి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. 104 ఏళ్ళ వయసుండే శతాధిక వృద్ధులు దీని బారిన పడి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2-3 బారిన పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఒక ఫార్ములా కానీ, దీనికి ఒక పద్ధతి కానీ ఏం లేదు. ఈ వైరస్ ఎవరికి సోకినా ప్రమాదకరమే, బెస్ట్ మంది అంటే కాబట్టి ఆ దిశగా అన్ని ప్రయత్నాలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఏవైతే వైద్యులు చెప్తా ఉన్నారో, ఏవైతే మీడియా ద్వారా మన గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు చెప్తా ఉన్నారో దాన్ని పాటించాలని చెప్పి ప్రజలకు నా విజ్ఞప్తి. దాంతో పాటు ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు త్రిముఖ వ్యూహంతో మన జిల్లాలో కేవలం ఒకే ఒక కేసు ఉంది, అది కూడా పోయిందంటే బహుశా రాబోయే వారం 10 రోజుల్లో జిల్లాలో కొత్త కేసులు రావద్దు అని అందరం ప్రార్థిద్దాం, రావద్దని కోరుకుందాం. అలా అదేవిధంగా ప్రజలు కూడా చాలా గొప్పగా సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇక జిల్లాలో ఇంకా ఒక ముఖ్యమైన కార్యక్రమం, మరి ఏప్రిల్ మాసం వరి కోతలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. 1 సంవత్సరం జిల్లాలో 180,000 మనకు ఇక్కడ వడ్లు వస్తే, ఈసారి 320,000 క్వింటాల్ వస్తుందని చెప్తా ఉన్నాం, అంటే మెట్రిక్ టన్ వస్తుందని చెప్తా ఉన్నాం. కాబట్టి ఎంత పెద్ద ఎత్తున మన దగ్గర ఈరోజు వడ్లు పండుతూ ఉన్నాయో, ఎంత పెద్ద ఎత్తున పంటలు పండుతూ ఉన్నాయో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పినట్టు తెలంగాణ భారతదేశానికే అన్నపూర్ణగా, ఆయన మన FCI పెద్ద ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన అశ్విని కుమార్ గారు కూడా చెప్పినారు, తెలంగాణ భారతదేశానికే ధాన్యాగారం అయిందని చెప్పినారు. కాబట్టి చాలా గొప్పగా తెలంగాణ ఈరోజు మరి ఎండాకాలంలో కూడా 40 లక్షల ఎకరాల్లో పంట పండించే పరిస్థితి అంటే చదగ విషయం ఇది. ముఖ్యంగా మన జిల్లా మెట్ట ప్రాంతం, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతం. ఇట్లాంటి జిల్లాలో కూడా నేను గూడెంలో సెంటర్కి పోయాను, రైతులు ఎంత గొప్పగా చెప్తున్నారంటే మాకు అన్ని ఉన్నాయి సార్, కూరగాయలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, మాకు ఏం ఇబ్బంది లేదు, వాటిలో కూడా ప్రభుత్వమే ఉంటుంది, కనీసం మద్దతు ధర ఇస్తున్నది, మంచిగా సెంటర్ కూడా చాలా అయింది, మాకు సార్ చెప్పిండు ఒక వారం 10 రోజులు ఆలస్యమైతే పైసలు కూడా చెప్పిండు, ఒక వారం 10 రోజులు ఆలస్యమైన పైసలు మా అకౌంట్లో చెక్లు ఆలస్యమైతే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినారు మేము తయారున్నాం మానసికంగా అని కూడా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా మన జిల్లాలో 212 సెంటర్లు మొత్తంగా ప్రారంభించబోతా ఉన్నాం, ఎట్లెట్లా కోతలు వస్తే అట్లెట్లా ప్రారంభించుకుంటూ పోతున్నాం. ఇప్పటికే 139 సెంటర్లు ప్రారంభమైనాయి వరికి, అదే రకంగా మరి మొక్కల కోసం ఒక 3 సెంటర్లు ప్రారంభమైనాయి. మిగతాయి జిల్లా యంత్రాంగం బ్రహ్మాండంగా ఒకవైపు కరోనా విషయంలో నియంత్రణ చర్యలు తీసుకుంటూనే, మరొక వైపు వ్యవసాయంలో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 116 హార్వెస్టర్లు కూడా మన జిల్లాలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మన కలెక్టర్ గారు స్వయంగా ముందుండి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు, వారికి ధన్యవాదాలు. కాబట్టి జిల్లాలోని రైతాంగం కానీ రాష్ట్రంలోని రైతాంగం ఎవరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా, మీరు పండించిన పంటకు కనీస మద్దతు ధర ప్రభుత్వమే ఇచ్చి ఊరూరా సెంటర్లు ఏర్పాటు చేసి, మీరు వ్యవసాయ మార్కెట్లకు వచ్చే అవసరమే లేకుండా ప్రభుత్వమే ఇంత బ్రహ్మాండంగా చర్యలు తీసుకుంటా ఉంది, దీనికి మీరందరూ సహకరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే
ఆ సామాజిక దూరాన్ని భౌతిక దూరాన్ని పాటించే విషయంలో కానీ ఇళ్లలో ఉండే విషయంలో కానీ ముఖానికి చేతి రుమాలు కానీ కొంగు కానీ కప్పుకునే విషయంలో కానీ వాళ్ళే బాగున్నారు, వాళ్ళే బాగా పాటిస్తున్నారు. పట్టణాల్లోనే కొంత అక్కడ ఇక్కడ జనసాంద్రత ఎక్కువ ఉండడం, కొద్దిగా అక్కడ ఇక్కడ ఉండే యువకులకు కాలాగకపోవడం, ఇకతో బండ్లు వేసుకొని దీనివల్ల కొద్దిగా ఇంకా కొద్ది ఇబ్బంది పట్టణాల్లోనే ఉంది. అక్కడ పోలీసు వాళ్ళు మీకు తెలుసు, ఎస్పీ గారు కానీ గతంలో మన కలెక్టర్ గారు అయితే తాను స్వయంగా రోడ్డు మీదకి వచ్చి కేసులు పెట్టిన సందర్భం కూడా ఉంది. ఎస్పీ గారు కూడా గట్టిగా నియంత్రిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రజల మంచి కోసం చేస్తున్నప్పుడు ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలి తప్ప పోలీసులకు ఎవరినో కొట్టడం, నూకడం, కేసులు పెట్టడం, వాళ్ళకేం ఇష్టం ఉండి చేస్తలేరు, వాళ్ళకేం పనిలేక చేస్తలేరు. వాళ్ళకు కూడా కరోనా వస్తున్నది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే వైద్యులకు వస్తున్నది, పోలీసులకు వస్తున్నది, ప్రజాప్రతినిధులకు వస్తున్నది. కానీ విధి లేని పరిస్థితుల్లో అనివార్యంగా ముందుండి పోరాడుతూ వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నప్పుడు వారికి సహకరించాల్సింది పోయి ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు చేసినా ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇది మనం తట్టుకోలేము, వచ్చిందంటే తట్టుకోలేము, రాకముందే ఏమైనా చేయాలి తప్ప వచ్చిందంటే తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి నియంత్రణ మాత్రమే దీనికి మందు. అందుకే అన్ని రకాల కార్యక్రమాలు, అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. అదే రకంగా మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన జిల్లాలో 174,000 కుటుంబాలకు గాను, ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు గాను 160,000 మందికి దాదాపుగా ఇప్పటికే అటు బియ్యము ముట్టింది, ఇటు డబ్బులు కూడా అకౌంట్లలోకి వచ్చినాయి. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికైనా రాకపోతే కూడా కంగారు పడకండి, అకౌంట్ నెంబర్ లేకపోవడము దీనివల్ల ప్రభుత్వం చేసింది. ఇక మనం అందరం కూడా చేయాల్సిందల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఎక్కడి వారు అక్కడ ఇళ్లలో ఉండి ఈ వ్యాధి నియంత్రణకు మరి తోడ్పడాలి. ఎక్కడ వాళ్ళం అక్కడ కూడా స్వీయ నియంత్రణ పాటించాలని కూడా కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే గారు కూడా నాతో పలుమార్లు ఇప్పటికే ఫోన్లో కూడా మాట్లాడారు. ఎప్పుడైతే ఆ కేసు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన భార్య కూడా స్వయంగా ఈరోజు వైద్య వృత్తిలో ఉన్నారు. ఆమె కూడా వైద్య వృత్తిలో ఉండి ప్రతిరోజు హాస్పిటల్లో అక్కడ జర్మనీ దేశంలో ఆమె కూడా కరోనా మీద వారు కూడా అందరితో పాటు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి విపత్కర సమయంలో అందరం ఎవరికి తోచినంత వారు, ఎవరి శక్తి మేరకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఇప్పటిదాకా గొప్పగా సహకరించినారు. రాబోయే 2 వారాలు కూడా మీ సహకారం అదే రకంగా ఇదే రకంగా కొనసాగాలని, ముఖ్యంగా మన జిల్లాలో ఒక కేసు కూడా రాకూడదని, తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్గా మనం ప్రకటించుకునే సమయం తొందరలో ఆసనం కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్యాధి నియంత్రణకు తీసుకున్న చర్యలకు సహకరించాలని చెప్పి జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అడుగుతారా శిథిల కార్మికులందరికీ ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. అందరికీ కూడా నాకు తెలిసి ఒక్కరికి కూడా పోకుండా దాదాపుగా 99.99% మందికి ఉండేది. కాబట్టి వారందరికీ అందరితో పాటుగానే మనకి ఇప్పటికే మన పూర్తి స్థాయిలో బియ్యం కానీ డబ్బులు కానీ అందరికీ అకౌంట్లలోనే వేయడం జరిగింది. మరి వృత్తిని తిరిగి ప్రారంభించే కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు కొన్ని గైడ్ లైన్స్ వచ్చినాయి భారత ప్రభుత్వం నుంచి, అది రాష్ట్ర ప్రభుత్వంలో చర్చించిన తర్వాత, ఎందుకంటే 20 తారీఖు నుంచి కొన్ని ప్రారంభించవచ్చు అని చెప్పి ఈరోజు కేంద్ర హోంశాఖ ఒక గైడ్ లైన్స్ విడుదల చేసింది, మార్గదర్శకాలు. కానీ ఆ మార్గదర్శకాలు మరి ఏమాత్రం మనకు అనుసరణీయం, ఎందుకంటే మన దగ్గర కేసులు, మన దగ్గర ఉన్న ఇబ్బందులు, మన దగ్గర ఉండే సమస్యలు మనకు ఉన్నాయి. కాబట్టి ఎట్లా దాన్ని పాటించాలి, ఏం చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో వారు చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా ఇక్కడ మగ్గాలు ప్రారంభించడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అప్పటిదాకా మనం ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ కోసం ఎదురు చూడవచ్చు. సార్ కొందరికి రేషన్ కార్డు లేవని చెప్పేసి నేను ఏమంటున్నానంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటారు, 4,00,000 మంది తెలంగాణలో కుటుంబాలు ఉన్నాయి. 4,00,000 కుటుంబాలలో 87.9 అంటే దగ్గర 88,00,000 మందికి తెల్ల కార్డు మొత్తం అందరు దారిద్ర్యానికి దిగువనే ఉన్నారని కూడా తప్పు. తెలంగాణలో కూడా ఒక 15-20% కుటుంబాలు దారిద్ర్యానికి ఎగువన కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వారికి కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశించారు. మీరు అట్లాంటి ఏమైనా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే మా దృష్టి తీసుకోలేదు. ఇది ఒక విపత్తు. ఈ విపత్తు ఎక్కడైనా నిజంగా తిండికి లేక ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మనందరం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సామాజికవేత్తలు, సంస్థలు, ఎన్జిఓస్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత
తెల్ల కార్డు యొక్క నిబంధనలు కూడా సడలించింది మన ప్రభుత్వం. అప్పటిదాకా 75,000 రూపాయల వార్షిక ఆదాయం ఉంటే తెల్ల కార్డుకు అర్హత ఉండేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే 75,000 వార్షిక ఆదాయం అనే పరిమితిని సడలించి 2 లక్షల ద్వారా కార్డుల సంఖ్య పెరిగింది తెలంగాణ. కాబట్టి ఇక కొత్తగా కార్డులు లేని వాళ్ళు ఈ మధ్యన ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా మానవతా దృక్పథంతో ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అట్లాంటి ఏమైనా ఉంటే మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రండి, వారిని మానవతా దృక్పథంతో ఆదుకుంటాం. కానీ కొత్త కార్డులు అనేది విధానపరమైన నిర్ణయం, ఇంకా ఇవ్వాలి అన్నాం. కాబట్టి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం నేను ఒక్కడిని చెప్పే మాట.